నమస్తే. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి నేషనల్ హైవే 365 BB ఓపెనింగ్, దానికన్నా ముఖ్యంగా సింగరేణిపల్లి వద్ద స్టార్ట్ అయినటువంటి టోల్ ప్లాజా, అక్కడ టోల్ ప్లాజా అమౌంట్ని వసూలు చేయడం జరుగుతుంది అని చెప్పి ఇంతకుముందున్నటువంటి ఎపిసోడ్లో వివరాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి యొక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు చర్చించాల్సినటువంటి యొక్క అవసరం. ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క పాంప్లెట్ చూద్దాం. ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటిది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ పాంప్లెట్. వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఈరోజు అంటే 21/10/2022 నుంచి సింగరేణిపల్లి టోల్ ప్లాజా ప్రారంభం చేస్తున్నాము అని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క లోగో, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లోగోతో ఇక్కడ ఒక పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఉన్నటువంటి యొక్క విషయం ప్రకారం ఏ విధంగా ఉంది అంటే, కార్లు, జీపులు, వ్యాన్లు, లైట్ మోటార్ వెహికల్స్ ఇవి సింగిల్ ట్రిప్ అయితే 105 రూపాయలు వసూలు చేస్తారని, అప్ అండ్ డౌన్ డబుల్ ట్రిప్గా తీసుకున్నట్టయితే ఇది 155 రూపాయలు, అది రిటర్న్ ట్రిప్ ఇన్ ఏ డే అన్నారు. ఇన్ ఏ డే అంటే ఇది బహుశా 24 అవర్స్గా ట్రీట్ చేస్తారనుకుంటున్నాను నేను. జనరల్గా అయితే డేట్ మారితే వర్తించదు అనేటువంటి కండిషన్ ఇక్కడ ఉండకపోవచ్చు, ఇది 24 అవర్స్గా ట్రీట్ చేయచ్చు. ఇదే కనుక ఒక 50 ట్రిప్పుల వరకు, అంటే ఇది 2 అండ్ 4 కలుపుకొని ఒక 1 మంత్ సీజన్లో 50 ట్రిప్పుల వరకు అయితే ఇది 3475 రూపాయల దాకా అది అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా పాస్. ఇదే రకమైనటువంటి ఇది కమర్షియల్ వెహికల్స్ అయ్యి ఉంటే, ఇదే స్టిక్లో కనుక కమర్షియల్ వెహికల్గా ఉంటే ఇది 50 రూపాయలు, అంటే 105 రూపాయల బదులుగా దీనికి 50 రూపాయల అమౌంట్ పే చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలని నేను ఇచ్చేవారిలో మీతో పంచుకుంటాను. ఇక్కడ అదే లైట్ కమర్షియల్ వెహికల్స్, లైట్ గూడ్స్ వెహికల్స్ అంటే చిన్న చిన్న డీసీఎం లాంటివి కావచ్చు, వీటికి 170 రూపీస్ అవుతుంది. అదే మన మామూలుగా ఉంటే అప్ అండ్ డౌన్ అయితే 255 రూపీస్, మంత్లీ పాస్ లాగా తీసుకుంటే 5615 రూపీస్ అవుతుంది. ఇది లోకల్ వెహికల్స్ అయితే 85 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ బస్ కానీ ట్రక్ కానీ 2 యాక్సిల్స్ ఉండేటువంటివి, అంటే జనరల్గా 6 టైర్స్ ఉండేటువంటివి, ఇలాంటి వాటికి 355 రూపీస్ వన్ వే. అదే డబుల్ వే అయితే 530 రూపీస్, ఇది మంత్లీ పాస్ టైప్ అయితే 11765 రూపాయలు. నెక్స్ట్ లోకల్ వెహికల్ అయితే 175 రూపీస్. 3 యాక్సిల్స్ ఉన్నటువంటివి వెహికల్స్ అయి ఉంటే అవి కమర్షియల్ వాడుతున్నటువంటి, అంటే కొన్ని లారీ లాంటివి లేదా కొన్ని బస్సులకు కూడా బ్యాక్ సైడ్లో డబుల్ యాక్సిల్ ఉంటుంది, అలాంటి వెహికల్స్ అట్లా అయితే ఇది 385 రూపీస్ సింగిల్ ట్రిప్. డబుల్ ట్రిప్ అయితే అప్ అండ్ డౌన్ అయితే 575, మంత్లీ సీజన్ కాస్ట్ అయితే మాత్రం 12830 రూపీస్ దాకా ఉంది. ఇది లోకల్ వెహికల్స్ అయితే 190. అలాగే హెవీ కన్స్ట్రక్షన్కి ఉపయోగించే మిషనరీలు, అలాగే ఎర్త్ మూవింగ్ మిషనరీస్ అంటే జేసీబీలు ఇట్లాంటి వాటన్నిటికీ, మల్టీ యాక్సిల్ వెహికల్స్, కొన్ని 16 టైర్స్ లారీలు ఉంటాయి, తర్వాత 100 టైర్స్ దాకా ఉన్నటువంటి లారీలు వస్తూ ఉంటాయి, అట్లాంటి వాటన్నిటికీ కూడా 555 రూపీస్ వన్ వే, 555 రూపాయలు ఒకవైపు అయితే, అప్ అండ్ డౌన్ కనుక ఉన్నట్టయితే 830 రూపీస్గా. అదే సీజనల్ టైప్ తీసుకుంటే 18445, తర్వాత ఇది లోకల్ వెహికల్ అయ్యి ఉంటే 275 అని చెప్పేసి అమౌంట్ ఉంది. అలాగే ఓవర్ సైజ్ వెహికల్స్ ఇంకా ఎక్కువ ఉంటే, 7 కన్నా యాక్సెస్ ఎక్కువ ఉన్నటువంటి వెహికల్స్ లాంటి వస్తే ఈ అమౌంట్ ఇంకా 675 రూపీస్ అవుతుంది సింగిల్ వే. అదే 1010 రూపీస్ అప్ అండ్ డౌన్ అవుతుంది. మంత్లీ అదే పాస్ టైప్ అయితే 22455 రూపాయలు అవుతుంది. లోకల్ వెహికల్ అయ్యి ఉంటే 335 అవుతుంది ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ ప్రకారం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏమన్నారంటే, ఇక్కడ కండిషన్స్లో ద రేట్ ఆఫ్ మంత్లీ పాస్ ఫర్ లోకల్ నాన్ కమర్షియల్ వెహికల్స్ షెల్ బి ₹315 పర్ ద ఇయర్ 2022-23. ఇది లోకల్గా ఉన్నటువంటి యొక్క నాన్ కమర్షియల్ వెహికల్స్, నాన్ కమర్షియల్ వెహికల్స్ అంటే మన ఓన్ వెహికల్స్ లాంటివి అయి ఉంటే అలాంటి వాటికి ఇవి 315 రూపాయలు మంత్లీ పాస్గా ఇది తీసుకోవడం జరుగుతుంది. ఇది 315 రూపాయలు దాన్ని పేమెంట్ చేసేసుకొని పాస్ తీసుకోవాలి, అంటే మన ఓన్ కార్ కానీ లాంటివి, అయితే ఆటోలకి ట్రాక్టర్లు లాంటి వాటికి జనరల్గా ఈ టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది కాబట్టి వాటికి వర్తించదు.
కానీ మిగిలినటువంటి అదర్ వెహికల్స్ ఏవైతే ఉన్నట్టయితే వాటికి ఈ రికమెండెడ్ టోల్ ట్యాక్స్ వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఉంది ఏంటంటే ద ఫీ రేట్ మెన్షన్డ్ యాజ్ కాలమ్ సిక్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కాలమ్ సిక్స్ ఈజ్ ఫర్ సింగిల్ ట్రిప్ అండ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ కమర్షియల్ వెహికల్స్ అంటే ఇది ఒక ట్రిప్ కనుక వస్తే ఇక్కడ 105 తీసుకున్న ₹50 మాత్రమే తీసుకుంటాడు. ఇది అప్ అండ్ డౌన్కి మళ్ళీ లోకల్ ఏరియా బండి అయి ఉండి ఇది అప్ అండ్ డౌన్ అయితే 50+50 ₹100 పోతాయి. ఇక్కడైతే ₹210 పోతాయి. జనరల్గా ఈ ఎక్కువ మంది మన ఏరియాలో ఈ కార్లో జీప్లో ఉన్నటువంటి వాళ్ళు లైట్ మోటార్ వెహికల్స్ ఉన్నవాళ్ళే కాబట్టి వీళ్ళకు లోకల్ వాళ్ళకి ఈ రకమైన బెనిఫిట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటిది కమర్షియల్ వెహికల్స్ ఎక్స్క్లూడింగ్ వెహికల్స్ ఫ్లయింగ్ అండర్ నేషనల్ పర్మిట్. ఈ నేషనల్ పర్మిట్ కింద తిరిగే వెహికల్స్కి మాత్రం ఈ రూల్ వర్తించదు. రిజిస్టర్డ్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేర్ ద ఫీ ప్లాజా ఈజ్ లొకేటెడ్ ఈ ఫీ ప్లాజా ఎక్కడైతే ఉందో ఆ జిల్లా వెహికల్స్కి వర్తిస్తుంది అన్నాడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఫీ ప్లాజా అనేటువంటిది ఖమ్మం జిల్లా పరిధిలో ఉంది. నాయకనగూడెం దీనికి సంబంధించింది. అంటే ఇప్పుడు ఈ రకమైనటువంటి యొక్క ట్యారిఫ్ ఏదైతే ఉందో ఈ రకమైనటువంటి ట్యాక్స్ టోల్ ట్యాక్స్ అనేది ఇది మనకు ఈ ₹50 ఇలాంటి ఇచ్చినటువంటి అమౌంట్ అంతా కేవలం AP 20 అనే నెంబర్లు ఉన్నటువంటి యొక్క పాతకాలపు నెంబర్లకు వర్తించదా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వెహికల్ ఓనర్స్కి తమ వెహికల్ నెంబర్స్ మార్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. చాలామంది దాన్ని మార్చలేదు. ఇప్పటికీ ఇంకా ఖమ్మం జిల్లా వెహికల్స్ ఎక్కువ భాగం AP 20 పేరుతో కనిపిస్తున్నాయి. తర్వాత సుమారు 2017 ఆ తర్వాత నుంచి వచ్చినటువంటి యొక్క వెహికల్స్ ఎక్కువగా TS 4 నెంబర్తో ఉంటున్నాయి. ఇది AP 20 పేరుతో ఉన్నటువంటి యొక్క వెహికల్స్ వస్తుందా లేదా అని ఇక్కడ లేదు. ఎందుకంటే AP 20 కూడా ఖమ్మం నెంబరే కాబట్టి ఒకప్పటి నెంబర్. అలాగే ఇప్పుడు ఇది మరి ఇది ఉన్నటువంటి టోల్ ప్లాజా లొకేట్ అయినటువంటి ప్లేస్ అన్నాడు కాబట్టి ఇది సూర్యాపేట జిల్లాకు వర్తించకపోవచ్చు. సూర్యాపేట ఏరియా రీసెంట్గా ఉన్నటువంటి వెహికల్ నెంబర్స్ అన్నీ కూడా TS 29 నెంబర్తో వస్తున్నాయి. ఈ నెంబర్స్కి టోల్ ప్లాజా ఈ యొక్క మినహాయింపు వర్తించదు ఈ రూల్ ప్రకారం. అలాగే గతంలో ఉన్నట్టయితే AP 24 పేరుతో నల్గొండ జిల్లాలో ఉమ్మడిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి వెహికల్స్ కూడా ఈ రకమైనటువంటి యొక్క వర్తింపు ఉండదు. అంటే ఈ ఫీజు తగ్గింపు అనేది వర్తించదు. కానీ ఈ రెండు భాగాలు సూర్యాపేట జిల్లా ప్లస్ ఖమ్మం జిల్లా కలిసే ఉన్నాయి. ఎక్కువగా రాకపోకలు అటు ఇటు ఉంటాయి కాబట్టి నల్గొండ జిల్లా వెహికల్స్కి ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది కొంత గమనించాల్సినటువంటి విషయం. ఇది ఒకటో భాగం అయితే రెండవది చెప్పుకోదలసినటువంటి విషయం ఏమిటి, ఇప్పుడు అనేక వెహికల్స్కి కార్లకి వంటి వాటన్నిటికీ కూడా చాలా వరకు ఫాస్ట్ ట్యాగ్ వచ్చింది. ఈ ఫాస్ట్ ట్యాగ్ వెళ్ళేటువంటి యొక్క యూజ్ చేసేటువంటి యొక్క వెహికల్స్కి అది ఎలా కట్ అవుతుంది? అది వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని బేస్ చేసుకుని ఫాస్ట్ ట్యాగ్ కట్ అవుతుంది, అమౌంట్ కట్ అవుతుందా? ఇది కొంత వివరం తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జనంలో కన్ఫ్యూజన్ రికెత్తించే పరిస్థితి ఉంది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సి ఉంది. వస్తుంది నా సిద్ధం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.